ప్రియమైనటువంటి దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు అత్యున్నతమైన నామమును బట్టి మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు కూడా ఒక మంచి పాఠాన్ని నేర్చుకోవడానికి సమాజములో ఏవైతే నిజమని నమ్ముతున్నారో సమాజంలో ఉన్న అజ్ఞానాన్ని పారద్రోలడానికి దేవుని వాక్యం అలాంటి చీకటి నుండి తొలగించడానికి వెలుగుగా అనేకులకు వాస్తవాన్ని చెప్పడానికి వాస్తవమే లేని లోకానికి వాస్తవాన్ని చెప్పడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి ఎలా వచ్చాడో అలాగే క్రీస్తు వాక్యం కూడా వాస్తవాన్ని చెప్పడానికి ఈరోజు ముందుకు రావటం జరిగింది. ఏంటా విషయం, ఏంటా సబ్జెక్ట్, ఏంటా పాఠం అని అనంటే చాలామంది కూడా ఒకటి మాత్రం నమ్ముతున్నారు, అదేంటంటే దయ్యాలు ఉన్నాయా అన్న అంశం ఎక్కువగా సమాజంలో కనపడుతుంది. దయ్యాలు ఉన్నాయా అంటే ఖచ్చితంగా ఉన్నాయి అని చెప్పేవాళ్ళే ఎక్కువగా ఉన్నారు, 99%. ఎందుకంటే మనుషులకు అర్థమైంది ఒకటి, దేవుడు చెప్పేది ఒకటి. బాగా ఆలోచించగలిగితే యెషయా గ్రంథం 55:8-9 వచనాల్లో మీ తలంపులు నా తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు, అవి ఆకాశానికి భూమికి ఎంత వ్యత్యాసం ఉందో మీకును నాకును, మీ తలంపులకును నా తలంపులకును, మీ త్రోవలకు నా త్రోవలకు అంత వ్యత్యాసం ఉందని చెప్తున్నాడు. అంటే దేవుడు చెప్పేది ఏదైతే ఉందో మనుషులు గ్రహించకపోగా దేవుని త్రోవేంటో కూడా గ్రహించలేని పరిస్థితిలో ఉన్నారు మనుషులు. అలాంటి వారిని దేవుని మార్గంలోకి దేవుని వాక్యములోకి నడిపించే పాఠమే దయ్యాలు ఉన్నాయా. అంటే ఉన్నాయి అని చెప్పటానికి కొన్ని రుజువులు, మనుషులు చెప్పే రుజువులు, దేవుడు చెప్పే కాదు మనుషులు చెప్పే రుజువులు ఏంటంటే అసలు వాళ్ళు నమ్మటానికి కారణం ఏంటంటే చిన్నప్పటి నుండి అమ్మ కథలు చెప్తూ ఉంటుంది పిల్లల్ని నిద్రపోర్చడానికి. చిన్నప్పటి నుండి అమ్మ ఏం చేస్తుందంటే కథలు చెప్పటం ప్రారంభిస్తూ ఉంటుంది. అమ్మ కథల్లో ఎక్కువగా దయ్యాల గురించి, భూషుడి గురించి చెప్పటం మొదలు పెడుతుంది. అప్పటి నుండి స్టార్ట్ అయ్యి అది ఎలా ఉంటుందంటే ఎరిగినా కొద్దీ, పెద్దవాడైనా కొద్దీ అవి మనస్సులో నాటుకుపోయి నిజంగానే దయ్యాలు ఉన్నాయేమో అనే భ్రమలోకి వెళ్ళిపోతున్నారు మనుషులు. ఇంకా సమాజంలోకి వచ్చినప్పుడు సమాజంలో మనుషులు కూడా ఎలా ఉంది, ఎలాంటి ప్రభావితం చేస్తుంది అని మనం ఆలోచించగలిగితే సమాజం, సినిమాలు మనకందరికీ తెలుసు, చలనచిత్రాలు, ఈ సినిమాల్లో కూడా దెయ్యం అంటే ఇలా ఉంటుంది, ఇదిగో దెయ్యం, ఇదిగో ఈ రూపం, ఇదిగో ఇలా ఉంటుంది అని చెప్పేసి రకరకాల సినిమాలు చూపించటం వలన, దెయ్యాల సినిమాలు తీయటం వలన, ఆ సినిమాల వల్ల కూడా మనుషులు ఏమైపోతున్నారంటే నిజంగానే దెయ్యం ఉందని, దెయ్యాలు ఉన్నాయని నమ్మేసి చివరికి తనను తాను భ్రమపరుచుకోవటమే కాక ప్రాణాలు తీసుకునే పరిస్థితికి కూడా వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. అదొక రకంగా మనుషుల్ని భయభ్రాంతులను చేయటానికి సినిమాలు ఒక రకంగా ప్రభావితం చేస్తున్నాయి. సరే, లోకం అంటే సమాజం అంటే దేవుణ్ణి నమ్మటం లేదు, సమాజం అంటే దేవుణ్ణి నమ్మటం లేదు కనుక దయ్యాలు ఉన్నాయని వాళ్ళు నమ్ముతున్నారు అనుకుందాం. ఇంకా చూస్తే క్రైస్తవుల్లో కూడా దయ్యాలు ఉన్నాయని నమ్మే వాళ్ళు ఉన్నారు, క్రైస్తవుల్లో కూడా దయ్యాలు ఉన్నాయని బోధకులు అనబడిన వారు కూడా దయ్యాలను వెళ్ళగొట్టేవారుగా ఉన్నారని, అసలు దయ్యం అంటే ఎలా ఉంటుందో తెలియకపోయినా దయ్యాలు ఉన్నాయని చెప్పేసి భ్రమపరిచి అనేకులను తన వైపు మార్గంలో తన సంఘంలోకి ఆకర్షించుకోవటానికి చివరికి ఆకర్షింపబడే వాళ్ళు కూడా ఎవరంటే సరైన జ్ఞానం లేదు, చదువు లేని నిరాశ్రయ ఆశ్రయత కలిగిన వాళ్ళు, చదువు రాని వాళ్ళు,
వీళ్ళు ఎక్కువగా ప్రభావితం అయిపోయి క్రైస్తవులు కూడా దయ్యాలు ఉన్నాయని నమ్మే పరిస్థితికి వచ్చేసారు. అసలు మరణించిన ఆత్మలు మనుషుల ఆత్మల్ని మనుషుల్ని పట్టి పీడిస్తాయా? ఆలోచించాలి. మరణించిన తర్వాత ఆత్మలైన వారు మనుషులను పట్టి పీడిస్తారా? ఒకసారి ఆలోచించండి. జనం కూడా అదే నమ్ముతున్నారు, పట్టి పీడిస్తారు, భ్రమపరుస్తారు అని జనం కూడా దయ్యాలు పట్టి పీడిస్తున్నాయనే నమ్ముతున్నారు. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఒక్కొక్కసారి మనుషులు కనులతో చూసినవి ఎప్పటికీ నిజాలు కావు. కొన్ని అన్నీ కావు, కొన్ని కావు. కనులతో ఏవైతే చూస్తామో కొన్ని నిజాలు కావు అన్న సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. అలాగనే చెవితో విన్నవన్నీ కూడా నిజాలు కావు అని ఉండాలి. ఎందుకు అని అంటే, ఈ ఎండాకాలం వచ్చినప్పుడు మంచి రోడ్డు మీద, లేదా డాంబర్ రోడ్డు అంటారు, తార్ రోడ్డు అంటారు, ఆ రోడ్డు మీద నడుస్తున్నప్పుడు అలాంత దూరాన చూసినప్పుడు ఆ ఎండ వేడికి ఎక్కడో నీళ్లు ఉన్నట్టుగా ఎండమావిలాగా కనపడుతూ ఉంటుంది. ఎడారిలో చూసినా అలాగనే కనపడుతూ ఉంటుంది. ఎండమావి అంటే నీళ్లు ఉన్నట్టుగా కనిపిస్తాయి. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే ఏమవుతుందంటే, దూరం నుండి చూసినప్పుడేమో అక్కడ నీళ్ళు ఉన్నట్టుగా కనిపిస్తాయి, దగ్గరికి వెళ్ళి చూస్తే ఏమీ ఉండవు. అంటే సందర్భం ఏం చెబుతుంది అంటే, అక్కడ లేని వాటిని భ్రమలోకి తీసుకునే పరిస్థితి తీసుకొస్తుంది. లేని వాటిని ఉన్నట్టుగా మనకు చూపిస్తుంది. మన కళ్ళే లేని వాటిని ఉన్నట్టుగా చూపిస్తూ ఉంటుంది. ఇంకా ఎందుకు ఈ మనుషులు మరి అట్లా నమ్ముతున్నారు అని ఆలోచిస్తే, 10 మంది నడిచే మాటే మా 10 మంది నడిచిందే మాట బాట, అదే బాట. ఎందుకనంటే మా తాతల కాలం నుండి అవి ఉన్నాయని చెప్పారు, మా అమ్మలు కూడా అదే ఉన్న, మా అమ్మ కూడా అదే ఉందని చెప్పేశారు, ఇప్పుడు మేము కూడా ఉన్నాయనే చెప్పాలి. అందుకే 10 మంది నడిచిందే మాట మాట బాట, అదే నిజం, అదే నమ్మాలి, అదే నమ్ముతున్నారు కూడా. అంటే ఎలా ఉంది ఈ లోకం అని ఒకసారి ఆలోచించగలిగితే, 6 గంటలైతే కొందరైతే తలుపులు వేసేసుకుంటారండి. సాయంత్రం 6 అయిందంటే వెంటనే తలుపులు వేసుకుంటారు. ఎందుకు వేసుకుంటున్నారంటే, ఆ దయ్యాలు అనేవి రాకుండా ఉండటం కోసం అంటారు. ఒకవేళ దయ్యమే వస్తే నీ తలుపులు ఆగుతాయండి, తలుపుల్లోకి రాదా? ఒకసారి ఆలోచించండి. తలుపులు వేసుకున్నంత మాత్రాన అవి రాకుండా నీ తలుపులు ఆపగలవా? ఒకసారి ఆలోచించండి. కాబట్టి దయ్యాలు ఎక్కడికైనా ఒకవేళ ఉంటే ఎక్కడికైనా రాగలవు, ఏమైనా చేయగలవు. అవి లేవు కనుకనే ఏమీ చేయలేవు అన్న సంగతి మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. అయితే ఇవి దయ్యాలు అన్నవి ఆత్మలైతే, అసలు ఈ ఆత్మకు సృష్టికర్త ఒక ఆయన ఉన్నాడు. ఆయనే మన కన్న తండ్రి అయిన దేవుడు. ఆత్మలను కాచేవాడు, ఆత్మలను సృష్టించినవాడు ఒక్కడే, ఆయనే దేవుడు, ఆత్మ అయిన దేవుడు. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోబు గ్రంథము 21వ అధ్యాయం, యోబు గ్రంథము 21వ అధ్యాయము 14వచనం, వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, ఒక క్షణములోనే పాతాళమునకు దిగిపోవుదురు. వారు ఏం జరుగుతుంది అని దేవుడు చెప్తున్నారంటే, మనుషులు మరణించిన వెంటనే, అంటే వారు శ్రేయస్సు కలిగి, భూమి మీదట వాళ్ళు శ్రేయస్సు కలిగి చక్కగా హ్యాపీగా ఉన్న రోజులు అన్నమాట. శ్రేయస్సు కలిగి భూమి మీద తమ దినములు గడుపుదురు,
ఒక క్షణములోనే పాతాళానికి దిగిపోతారు, ఒక క్షణములోనే చనిపోతారు, ఒక క్షణములోనే పాతాళానికి దిగిపోతారు అంటున్నాడు. అంటే దేవుడు చట్టం ఏం చెబుతుంది అని అన్నది మనం ఆలోచించాలి. దేవునికి ఒక చట్టం ఉంది భూమి మీద మనుషుల కొరకు. దేవుడు రాయించిన దేవుని చట్టం ఒకటి ఉంది. ఆ చట్టం ఏం చెబుతుంది అని అంటే మనుషులు మరణించిన వెంటనే ఒక్క క్షణములోనే పాతాళానికి దిగిపోవాలనేది దేవుని చట్టం. అంటే ఒక్క క్షణములోనే వెళ్ళిపోవాలి, ఒక్క క్షణములోనే వెళ్ళిపోవాలట పాతాళంలోకి. భూమి మీద అటు ఇటు తిరగటానికి అవకాశం లేదా అంటే లేదు. చాలామంది ఏం చెబుతారంటే చనిపోయిన వెంటనే దయమైపోయింది, ఆ మర్రి చెట్టు మీదో ఆ చింత చెట్టు మీదో ఆ యాప్ చెట్టు మీదో తిరుగుతూ ఉంది అని చెప్తూ ఉంటారు. లేదా ఇంటి చుట్టూ తిరుగుతూ ఉందంట అంటారు. ఇంటి చుట్టూ తిరుగుతుంది దయ్యమై, మా ఇల్లు వదిలిపెట్టి పోవటం లేదు. అదిగో ఆ కనపడే మర్రి చెట్టు మీద నైట్ పూట సాయంత్రం పూట అటు వెళ్ళకండి, ఆ చెట్టు మీద దయ్యం ఉంది. అవునా? రకరకాల విషయాలు చెప్తూ ఉంటారు. ఇంకా కొన్ని చెప్పాలంటే దయ్యము ఇంటి చుట్టూ ఎందుకు తిరుగుతుందండి అని అంటే కోరిక తీరక, కోరిక తీరలేదండి అందుకే ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంది. చేపల కూర కావాలంటుంది, చికెన్ కావాలంటుంది, అవునా, మటన్ కావాలని కోరుకుంటుంది. ఇలాగా ఆ కోరికలు అడుగుతూ ఉందండి, అడిగి పీడిస్తుంది మమ్మల్ని అని చెప్తూ ఉంటారు. ఇంకా పాడుపడ్డ బంగ్లాలలో, పాడుపడ్డ ఇళ్లలో ఉంటుంది దెయ్యం అని చెప్తూ ఉంటారు. నిజానికి దేవుని మాట ఏం చెబుతుందో మనుషులు నమ్మటం లేదు, అది గ్రహించట్లేదు. దేవుని మాట ఏం చెబుతుంది, అసలు పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చిన దేవుడు ఏం చెప్పిస్తున్నాడు, ఏం రాయించాడు అన్నది మనం పరిశీలించాలి. కానీ మనుషులు ఏం చెబుతున్నారో అది ఎప్పటికీ నా నిజం కాదు. ఎందుకంటే మనుషులు మరవబడతారు, విడవబడతారు. పాతాళానికి దిగిపోయే మనుషులు చెప్పిన మాటను ఎప్పుడు నమ్మకూడదు. దేవుడు ఏం చెప్పాడో అది గ్రహించాలి, దాని ప్రకారం నడవాలి. కానీ మనుషులు చెప్పిన మాట, మనుషులు చెబుతున్న ఆలోచనలు దేవుని ఆలోచనలు ఎప్పుడు ఒకటి కావు అన్న సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని మాట ఒకవేళ అబద్ధం అయితే మనుషుల మాట నిజం కావాలి. పోనీ దేవుని మాటే నిజమైతే మనుషుల మాట అబద్ధం కావాలి, వ్యర్థం. అవి రెండు మనసులో పెట్టుకోవాలి. ఎప్పుడైనా దేవుని మాట నిజమని నమ్మితేనేమో దేవుని మాటకు లోబడాలి, మనుషుల మాట అబద్ధం అని తెలుసుకోవాలి. ఒకవేళ మనుషుల మాటే అబద్ధమైతే, నిజమైతే దేవుని మాట వ్యర్థమైపోవాలి. మనం ఎవరిని నమ్ముతున్నాం, మనుషుల మాటనా దేవుని మాటనా అన్నది ఆలోచించాల్సిన అవసరత కలిగి ఉన్నాం. మనుషులు దయ్యాలు మారడానికి లేదా మనుషులు చెప్పే విషయాల్లో దయ్యాల గురించి మూడు రకాల మాటలు చెప్తూ ఉంటారు. దయ్యాలు అవ్వటానికి మూడు రకాల కారణాలు చెప్తూ ఉంటారు. మనుషులు దయ్యాలు అవ్వటానికి మూడు రకాల కారణాలు, ఎలా కారణాలు ఏంటి అన్నది మనం తెలుసుకోగలిగితే దయ్యాలు అవ్వటానికి, చనిపోయిన వాళ్ళు దయ్యాలు అవ్వటానికి మూడు రకాల కారణాలు. ఒక రకాన్ని తెలుసుకుంటే చనిపోయిన వారు కోరికలు తీరక దయ్యాలు అవుతారు అని చెప్తారు. చనిపోయిన వారు కోరికలు తీరక దయ్యాలు అయిపోతారు, అదొక రకం. రెండో రకం ఏంటి అని అంటే ఆత్మహత్య చేసుకున్నప్పుడు దయ్యాలు అవుతారు అన్నారు. ఎందుకంటే ఇంకా వయసు ఉంది వాళ్ళకి, ఇంకా కోరికలు తీరలేదు, వారి అవసరాలు తీరలేదు, అందుకే ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు దయ్యాలు అవుతారు, వాళ్ళు భూమి మీదే తిరుగుతున్నారు దయ్యాలయ్యి అంటారు. ఇది రెండో రకం. మూడో రకం ఏంటంటే చంపబడిన వారు పగ తీర్చుకోవడానికి దయ్యాలయ్యారు అంటారు. చంపబడిన వారు వీళ్ళు ఏ బ్యాచ్ అని అంటే ఏ సినిమాలో చూసి టైటిల్ పెట్టుకున్నారంటే ఒక అరుంధతి లాంటి సినిమా, ఒక చంద్రముఖి సినిమా లాంటిది. ఇవన్నీ చంపబడిన వారు దయ్యాలుగా మారి పగ తీర్చుకోవడానికి వచ్చారని సినిమాలను చూసి ఎక్కువ ప్రభావితమైపోయి మనుషులు ఈరోజు సమాజం కూడా పగ తీర్చుకోవడానికి వచ్చింది దయ్యం అని చెప్తూ ఉంటారు. ఒకవేళ నిజమే అనుకుందాం, ఒకవేళ అదే నిజమైతే తెలంగాణ రాష్ట్రం రాకముందు
తెలంగాణ రాష్ట్రం కోసం దాదాపు 600 నుండి దాదాపు 900 పైన చిలుకు విద్యార్థులు చనిపోయారు. మామూలు విషయం కాదండి. ఎంతమంది చనిపోయారో తెలుసా? తెలంగాణ రాష్ట్రం కొరకు పోరాడిన విద్యార్థులు, యవ్వనస్తులు, చదువుకుంటున్న విద్యార్థులు, స్టూడెంట్స్ 600 నుండి దాదాపు మన 1200 మంది అనుకుందాం, 1200 మంది దాకా చనిపోయారు. వీళ్ళు ఒకవేళ 1200లో ఒక ఇద్దరు దయ్యమైనా మనం అనుకుందాం, ఈ ఇద్దరు దయ్యమయ్యారు అనుకోండి, అప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రం రావటానికి కారణమైన ప్రధాన మంత్రి ఎవరో తెలుసా? సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్. వాళ్ళ ఇంటికి వెళ్ళి దయ్యాలి కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వాళ్ళు పడుకున్నప్పుడు పీక పట్టుకొని మా రాష్ట్రం మాకు ఇస్తావా లేదా అని గట్టిగా పీక నొక్కితే వెంటనే ఆ పని జరిగిపోయేది. ఇంతమంది చచ్చిపోయేటానికి కారణం అయ్యేవాళ్ళు కాదు. నిజంగా దయ్యాలైతే, నిజంగా దయ్యాలైతే దాదాపు 1000 మంది చనిపోయారు కదా. మనం అనుకున్నట్టు, మనుషులు చెబుతున్నట్టుగా వాళ్ళు దయ్యాలే అయితే, విద్యార్థులండి, శ్రీకాంత్ రెడ్డి ఉన్నాడు అందుట్లో, కిరోసిన్ పెట్రోల్ పోసుకుని తగల పెట్టుకున్నాడు, భయంకరమైన యవ్వనస్తులు భయంకరంగా చనిపోయారండి. ఉరి పెట్టుకొని చనిపోయిన వాళ్ళు ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకున్నారు వాళ్ళు. అలాంటి వాళ్ళు నిజంగానే దయ్యాలు అయితే వాళ్ళని పట్టి పీడిస్తే చక్కగా, ఒకవేళ పట్టి పీడిస్తుంది పగ తీర్చుకుంటుంది అని అనుకుంటే, వాళ్ళు నిజంగా దయ్యాలు అయితే ఆ రోజు సోనియా గాంధీనో మన్మోహన్ సింగ్ ఎందరో ఆ క్యాబినెట్నో భయంకరంగా ఒత్తిడి కలగజేసి పట్టి పీడిస్తే తెలంగాణ రాకుండా ఆగేదండి? ఇంతమంది బలిదానాలు ఆగేయే కదండి? నిజంగా ఆలోచించండి. నిజంగా యవ్వనస్తులు ఒకవేళ చనిపోతే ఉరి పోసుకునో లేకపోతే ఆత్మహత్య చేసుకునో పెట్రోల్ పోసుకుని దయ్యాలే అయితే ఎప్పుడో ఇలాంటి సంఘటనలు జరిగే కావు. కనుకనే వాళ్ళు దయ్యాలు కాలేదు. కనుకనే సోనియా గాంధీ ప్రేరేపణతో రాష్ట్రం రావటం జరిగిందన్న సంగతి మనం గమనించాలి. ఇంకా చూస్తే ప్రసంగి గ్రంథంలో ఒక మంచి మాట రాయబడింది, ఒకసారి అది కూడా చూద్దాం. ప్రసంగి గ్రంథము తొమ్మిదో అధ్యాయంలో పగ తీర్చుకుంటున్నాం అన్నారు కదా, అది కూడా చూద్దాం. పగ తీర్చుకోవటానికి చంపబడిన వారు దయ్యాలు అవుతున్నారు అని అంటే, ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 5-6 వచనాల్లో ఒకసారి చూస్తే, బ్రతికి ఉండు వారు తాము చత్తుమని ఎరుగుదురు, అయితే చచ్చిన వారు ఏమీయూ ఎరగరు. బ్రతికున్న వారు చచ్చిపోతారన్న సంగతి తెలుసుకోవాలట ఫస్ట్, అది చెప్తున్నాడు దేవుడు. తర్వాత ఏమంటారు, చచ్చిపోయిన వారు అంటే చచ్చిన వారు ఏమీయూ ఎరగరు, వారి పేరు మరవబడి ఉన్నది, వారికిక ఏ లాభమూ కలగదు, వారిక ప్రేమింపరు, పగబెట్టుకొనరు, అసూయపడరు. సూర్యుని క్రింద భూమి మీద జరుగు వాటిలో దేనియందు వారికిక నేపటికి వంతు లేదు. చచ్చిపోయిన వారి గురించి దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, వాళ్ళు ప్రేమింపరు, పగబెట్టుకోరు. అవునా? ప్రేమింపరు, పగబెట్టుకోరు అని దేవుడు చెప్తుంటే, దేవుని మాటను తీసేసి మనుషులు డబ్బుల కోసం సినిమాలు, చంద్రముఖి, కాంచనాత్రి, కాంచన, కళావతి, ఇవన్నీ చూడండి ఎలాంటి ఉన్నాయి. ఇవన్నీ మనుషుల్ని ప్రభావితం చేసే సినిమాలు. ఈరోజు సమాజాన్ని ప్రభావితం చేస్తున్న దయ్యాలు ఉన్నాయని. ఈరోజు క్రైస్తవులు కూడా అదే నమ్ముతున్నారే తప్ప నిజమేంటి? పరిశుద్ధ గ్రంథం ఏం చెబుతుంది? ఒకవేళ మనిషి చనిపోతే దయ్యం అవుతాడా అని ఆలోచించేదాకా తెలియదు. మనిషి ఏం చెబుతున్నాడు, మనుషులు ఏం చెబుతున్నారు అది నమ్ముతున్నారు, కానీ దేవుడు ఏం చెబుతున్నాడు అది నమ్మట్లేదు. ఆలోచించండి, ఈ దేవుడు ఏం చెబుతున్నాడు? వాళ్ళకి పగబెట్టుకోరు, ద్వేషించరు, అసూయపడరు, వారికి భూమి మీద అసలు వంతే లేదని దేవుడు చెబుతుంటే, దేవుని మాటను పక్కకు పెట్టేసి మనుషుల మాటలు నమ్ముతున్నావు, ఎంత చూసినవన్నీ నిజం కావు, విన్నవన్నీ నిజం కాదు, నేను భ్రమపరుస్తున్నారంతే. భ్రమలో బ్రతకకూడదు, వాక్యంలో బ్రతుకు. వాక్యం నేను బ్రతికింపచేసేది, పరలోకము నుండి వచ్చిన మన్నా ఇది, వాక్యంలో నుండి బ్రతకాలి. కానీ మనుషుల మాటలు నమ్మితే ఎట్లా కుదురుద్ది? ఒకసారి ఆలోచించండి.
బిన్ లాడెన్ ఉన్నాడు మీకు తెలుసు కదా పెద్ద గడ్డం వేసుకొని తీవ్రవాది అతన్ని చంపింది ఎవరు అంటే అమెరికా అధ్యక్షుడు ఒబామా చంపించింది ఒకవేళ బిన్ లాడెనే దయ్యం అయితే అమెరికా అధ్యక్షుడు చచ్చిపోయి ఉండాలి కదా ఇంకా బ్రతుకున్నాడేది ఆలోచించండి చచ్చిపోయి ఉండాలి కదండి బిన్ లాడెన్ బిన్ లాడెన్ ఒకవేళ దయ్యం అయితే ఒబామాని ఎప్పుడో చంపేసేవాడు ఒకవేళ దయ్యం అయితే కసబ్ తెలుసా బొంబాయిలో ఉరి ఆ తీవ్రవాదుల కళాకారులను ఎంతో మందిని చంపేసిన కసబ్ బొంబాయి హోటల్లో రెస్టారెంట్లో అది ఆలోచించారా ఒకవేళ కసబ్ను ఉరిదీసింది ఎవరో తెలుసా మన భారత ప్రభువు మోడీ ఒకవేళ కసబ్బే దయ్యం అయితే ఉరిదీయబడింది కదా దయ్యమే అయితే యవనస్తుడే కదా దయ్యం అయితే మోడీని ఎప్పుడో చంపేయాలి కదా వాస్తవికంగా దయ్యమే అయితే ఆలోచించండి అంటే మనుషులు అనుకున్నది ఒకటి దేవుడు చెబుతుంది ఒకటి మనుషుల మాటలను అసలు నమ్మొద్దు ఎందుకంటే దయ్యాలు లేవు అని చెప్తుంది బైబిల్ దయ్యాలు లేవు అని చెప్తుంది ఇంకా మనం ఆలోచించాల్సిన చాలా విషయాలు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో ఏంటి ఒకసారి ఆలోచించగలిగితే పరిశుద్ధ గ్రంథంలో లూకా సువార్త లూకా సువార్త 24వ అధ్యాయంలో దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు మనకు చెబుతున్న మాట ఏంటో ఒకసారి జాగ్రత్తగా మనం పరిశీలిద్దాం లూకా సువార్త 24వ అధ్యాయము 37 నుండి 39వ వచనాన్ని చదువుకుందాం 37 నుండి 39వ వచనం వరకు లూకా సువార్త 24వ అధ్యాయం అయితే వారు దిగులు పడి భయాక్రాంతులై భూతము తమకు కనబడినని తెలిసారు అంటే ఇక్కడ సందర్భం ఏంటంటే ఒక ఇద్దరు సహోదరులు రోడ్డు మీద నడుచుకుంటూ వస్తుంటే వాళ్ళతో పాటు యేసు ప్రభు కూడా వచ్చినప్పుడు సందర్భం ఇది వాళ్ళు అది చూసినప్పుడు ఇలాగంటున్నారు అయితే వారు దిగులు పడి భయాక్రాంతులై భూతము తమకు కనబడినని తలంచిరి అప్పుడు ఆయన వారితో ఉన్నప్పుడు మీరెందుకు సందేహం పట్టనేలా మీలో ఎందుకు మీ హృదయంలో ఎందుకు సందేహం పట్టనేలా నేను ఆయనను అనుటకు నా చేతులను పాదములను చూడుడి ఎందుకంటే దయ్యాల పాదాలు వెనక్కి తిరుగుంటాయని ఒక భ్రమపరుస్తున్నారు మనుషులు దయ్యాల పాదాలు అంటే వెనక్కి తిరుగుంటాయట అసలు యేసు ప్రభు ఏం చెప్తున్నాడో చూడాలి ఇప్పుడు నా చేతులను పాదములను చూడుడి నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమకుండవని చెప్పాడట భూతాలకు దయ్య రక్త మాంసాలు ఉండవు ఎముకలు ఉండవు అని చెప్తున్నాడు భూతానికి ఏముండవు చేతులు పాదాలు ఉండవట ఎందుకనంటే ఆత్మ కదా ఆత్మకు దయ్యానికి చేతులు కాళ్ళు ఉండవని యేసు ప్రభు చెబుతున్నాడు చూసారా ఎందుకనంటే లోకం అంతా ఒక భ్రమలో ఉంది దయ్యం అంటే పాదాలు వెనక్కి తిరుగుంటాయి దయ్యం అంటే తెల్ల చీర కట్టుకుంటుంది దయ్యం అంటే మల్లెపూలు పెట్టుకుంటుంది దయ్యం అంటే గజ్జలు కట్టుకుంటుంది పెద్ద పెద్ద సౌండ్ వస్తూ ఉంటుంది ఇదంతా లోకంలో ఉన్నవారు భ్రమపరుస్తున్నారన్నమాట మనుషులు భ్రమపరిచి సొమ్ము చేసుకుంటున్నారు సేవకులు కూడా సొమ్ము చేసుకునే పరిస్థితి ఇది అన్ని చూపించి అందుకే ఒక చక్రవర్తి అట ఒక రాజట ఒక చోట ఒక మేక అందంగా ఉందని మేకను కొనుక్కొని వెళ్తున్నాడట కొంత వ్యయం పరిచి డబ్బులు వ్యయపరిచి ఆ ఒక మేకను కొనుక్కొని వెళ్తున్నాడట మార్గ మధ్యలో ఆ కాలంలో బస్సులు రైళ్లు లేవు కదా అరణ్యంలో నడుచుకుంటూ పోతున్నాడట అతను కొన్న మేకను చూసినప్పుడు అది ఎట్టయినా దాన్ని తీసేసుకోవాలి కొట్టేయాలని నలుగురు దొంగలు కొనేటప్పుడే ప్లాన్ చేశారట చూశారట ఆ మేకను కొట్టేయాలి అతని చేతిలో నుండి అని పన్నాగం పన్ని రాజు మేకను తీసుకునే పోయే దారిలో అక్కడొక్కడు అట్లా కాపలా కాశారట కాపలా కాసి ఆ మార్గంలో పోతూ ఉన్నప్పుడు ఫస్ట్ వాడు కలిశాడట ఫస్ట్ వాడు రాజు అయ్యా రాజుగారు ఏంటి మీరు కుక్కను కొనుక్కొని వెళ్తున్నారు అన్నాడట కుక్కని కొనుక్కొని వెళ్తున్నారేంటి కుక్క బాగా ఉంది చాలా అందంగా ఉంది కుక్కను కొనుక్కొని వెళ్తున్నారేంటి రాజుగారు అన్నాడట
కుక్క కాదయ్యా ఇది మేక నేను ఇంత వ్యయపరిచాను ఇంత డబ్బు పెట్టి కొనుక్కొని మేకను కొనుక్కొని తీసుకెళ్తున్నాను అన్నాను. సరే మీ ఇష్టం అది కుక్కేనండి నేను చెప్తున్నాను నా కల్లారా చూస్తున్నానని అంటే ఆ రాజుగారు నమ్మకోకుండా అది కుక్క కాదయ్యా మేక నేను కొనుక్కున్నాను అని చేసుకుని వెళ్తున్నాడట. ఇంకో కొద్ది లెక్కపోయిన తర్వాత ఇంకొక అతను కనపడ్డాడట. అయ్యా దండాలయ్యా రాజుగారు దండాలు. ఏంటయ్యా మీరు రాజయ్యుండి కుక్కను కొనుక్కొని పోతున్నారేంటయ్యా అన్నాడట. రాజయ్యుండి కుక్కను కొనుక్కొని పోతున్నారేంటయ్యా అన్నాడట. అప్పుడు రాజుగారికి చిన్న మధ్యలో చిన్న ఒక అపోహ అనుమానం రేగింది. కాదు ఇది మేకే నేను డబ్బులు పెట్టి కొనుక్కున్న సంతలో కొనుక్కొని వెళ్తున్నానయ్యా అన్నాడట. మీరు నిజం చెప్తే నమ్మరండి రాజుగారు అన్నాడట. సరేనని నేను నమ్మను ఇది కుక్క కాదు మేక అని చెప్పేసి ఇంకొంత లెక్క వెళ్ళాడట. ఇంకొకడు కలిశాడట ఈ నలుగురు దొంగలు మూడోవాడు. అయ్యా దండాలయ్య గారు రందాలయ్యా అయితే అయ్యా రాజావారు ఏంటి మీరు కుక్కను కొనుక్కొని వెళ్తున్నారేంటి దారిలో ఈ టైంలో అన్నాడట. అనేసరికి రాజుగారికి ఆ అనుమానం ఏమైందంటే ఇంకొంచెం బలంగా ఏర్పడ్డది ఏర్పడి లేదు లేదు ఇది మేకే అని చెప్పేసి బలంగా నమ్మి మళ్ళీ తీసుకొని పోతున్నాడట. నాలుగోవాడు కూడా ఏ అన్నాడట కలిశాడట. కలిసి అన్నాడట అయ్యా రాజావారు వందనాలయ్యా రాజావారు అంటే వందనాలు. ఏంటి ఎన్ని సంగతులు ఎక్కడున్నారు అని అంటే ఏదయ్యా నా మార్గంలో నడుచుకుంటూ వస్తున్నాను. ఏంటయ్యా రాజువారు మీరు కుక్కను కొనుక్కొని వెళ్తున్నారు ఏంటయ్యా అన్నాడట. ఫస్ట్ వాడు కుక్కనే అన్నాడు, రెండో వాడు కుక్కే అన్నాడు, మూడో వాడు కుక్కే అన్నాడు, ఈసారి నాలుగో వాడు కూడా కుక్క అనేసరికి రాజుగారికి అనుమానం బలంగా ఏర్పడి కుక్కేనేమో నన్ను మోసం చేశాడు వాడు అని చెప్పేసి మేకనే కుక్క అనుకొని రాజు వదిలేసి వెళ్ళిపోయినట్లుగా మనం చూడగలం. అంటే నలుగురు చెప్పారు అని అంటే నిజంగా నమ్ముతారు. లోకం ఎలా ఉందో తెలుసా, 10 మంది నడిచే మాటే బాటే కరెక్టు, 10 మంది మాట్లాడిన మాటే కరెక్ట్ అంటారు, కానీ దేవుని మాట నిజము అని నమ్మేవాళ్ళు కరువు అయిపోయారు. అందుకే దయ్యానికి కాళ్ళు వెనక్కుంటాయి. ఏమండి అంటే రకరకాల అపోహలండి, రకరకాల అపోహలు. కాళ్ళు ముందుకుంటే దయ్యం అనరా, వెనక్కే ఉంటాయా. వీళ్ళు ఏదో చూసినట్టు మాట్లాడతారండి, అసలు దేవుడేమంటున్నాడు. అసలు దయ్యానికి మరొక్కసారి చూద్దాం లూకాసువార్త 24:37 అయితే వారు దిగులు పడి భయాక్రాంతులై భూతము తమకు కనపడిందని తలంచిరి అప్పుడు మీరెందుకు కలవరపడుతున్నారు, యేసుప్రభు చెప్తున్నాడు, మీ హృదయంలో సందేహం పుట్టనేలా ఎందుకు సందేహపడుతున్నారు అని అడిగి నేనే ఆయన నన్నుటకు నా చేతులను నా పాదములను చూడండి, నన్ను పట్టి చూడండి, పట్టుకొని చూడండి అని చెప్పాడు. నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమునకుండవని చెప్పి అన్నాడు. అంటే భూతానికి ఎముకలు మాంసం ఉండదు అని రూఢి చేశాడు యేసుప్రభు. మరి కాళ్ళు ఎందుకు వెనక్కి తిరిగినాయి అని నమ్ముతున్నావు నువ్వు? యేసుప్రభు మాట నమ్మవా? యేసుప్రభు మాట కంటే మనుషుల మాటే గొప్పదనుకుంటున్నారు. అందుకే మాయ మాటలు నేర్చుకున్నారు ఈరోజు చాలామంది, మాయ మాటలు నేర్చుకున్నారు. ఒక్కొక్కసారి నైట్ పూట అరిచే అరుపులు వింటా అంటారు. అడవి ప్రాంతంలో లేదా అడవికి దగ్గరలో ఉన్న ఊర్లలో, పల్లెటూర్లలో, ఈ గ్రామాల్లో ఏంటంటే నక్కలు హైనాలు ఉంటాయి, నైట్ పూట శబ్దాలు చేస్తూ ఉంటాయి. హైనాలు ఏడ్చినప్పుడట లేదా అరిచినప్పుడు ఆడపిల్లలు ఏడ్చినట్టుగా వినపడుతుందట ఆ సౌండు. ఆ సౌండు హైనాలని నక్కల్లాగే ఉంటాయి, కొంచెం బలంగా ఉంటాయి. అవి ఎలా ఉంటాయంటే అవి అరిస్తే ఆడపిల్లలు ఏడ్చినట్టు, ఆడవాళ్ళు ఏడ్చినట్లుగా వినపడుతుందంట, సైంటిఫిక్గా మీరు ఆలోచిస్తే ఏడ్చినట్టుగా నవ్వినట్టుగా అనిపిస్తూ ఉంటుందట. ఒక్కొక్కసారి నక్కలు కూడా ఊళ్ళో పెడతా అంటే అవి కూడా దయ్యాలకు సంకేతం కాదు. దేవుడు పగలనే మనిషికి ఇచ్చాడు రాత్రి ఆహారాన్ని సంపాదించుకుంటానికి, అడవి మృగాలకు జంతువులకు అవకాశం దేవుడు వాటికి ఇచ్చాడు. అందుకే అవి ఆహారం టైంలో అవి రాత్రిపూట తిరుగుతూ ఉంటాయి. మనిషి రాత్రి ఏదో పగలేదో తెలుసుకోకుండానే బ్రతికేస్తున్నాడు, పనులు చేసేసుకొని బ్రతుకుతున్నాడు ఏదో సంపాదించాలని.
అలాంటి సౌండ్లు వచ్చేటప్పుడు అవి జంతువుల సరుపు సౌండ్ అని అనరు దయ్యాలే అనుకుంటారు అలాగ భ్రమపరిచేస్తుంది దయ్యం నేను చెప్పాను కదా దయ్యం అంటే తెల్లసీర కట్టుకుంటుంది మల్లెపూలు పెట్టుకుంటుంది ఏమండి ఇలాగ మనుషుల్ని భ్రమపరిచి నిజమేదో అబద్ధమేదో వాస్తవమేదో అది గ్రహించలేని స్థితికి సాతాను దిగజారుస్తుంటే ఆ మాయలో ఆ భ్రమలో పడిపోతున్నారు మనుషులు ఆలోచించండి ఆలోచించండి దయ్యాలు ఒకవేళ మనిషి దయ్యం అవుతాడా అంటే ఒక్క క్షణములోనే దిగిపోతాడు పాతాలానికి అని చెప్తుంది దేవుని వాక్యం ఒక్క క్షణములోనే దిగిపోతాడు వాడు ప్రేమించడు ఒకవేళ చనిపోయిన వాడు దయ్యమైన వాడైతే భూమి మీద ఉండటానికి అవకాశమే లేదంటుంది బైబిల్ వాడు పగబెట్టుకున్నాడు ద్వేషించడు అసూయపడ్డు ప్రేమించడు సూర్యుని కింద వానికి వంతే లేదని దేవుడు ఖచ్చితంగా చెబుతూ ఉంటే ఈరోజు దయ్యాలు ఉన్నాయని భ్రమపరిచే మనుషుల్ని ఏమనాలి ఒకసారి ఆలోచించండి లోకం చూడండి దయ్యాలు లేవు ఇలాంటివి ఏమి లేవు అని జన విజ్ఞాన కేంద్రాలు ఎన్ని ఉన్నాయో నమ్మరండి మూఢనమ్మకం అయిపోయింది అందుకే ఈరోజు క్రైస్తవులకైనా అర్థం కావాలని ఈ మాటలు తెలియజేస్తున్నాం ఒక్కసారి ఆలోచించండి ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి అండి యేసుక్రీస్తు దయ్యాలను ఎల్లగొట్టాడు కదా మరి ఆ దయ్యాలని అనేది చాలామందికి మెయిన్ ప్రశ్నించేది ఇదే పాఠం ఇదే విషయం యేసు ప్రభు మనుషులైతే దయ్యాలు కావు ఒక క్షణంలోనే పాతాళానికి దిగిపోతారు మనుషులు చనిపోయిన తర్వాత దయ్యాలు కారు అన్న సంగతి మనకి లాజర్ను ధనవంతుని చూడని వెంటనే వెళ్ళిపోయారు పాతాళానికి మనకు తెలుసు కదా మనకు తెలిసిన విషయమే లూకాసు వార్త 16వ అధ్యాయంలో లాజరు ధనవంతుడు ఉన్నారు ఇద్దరు చనిపోయి ఒక క్షణంలోనే వెళ్ళిపోయారు పాతాళానికి ఒక క్షణంలో అయితే దయ్యాలు లేవు మనుషులు దయ్యాలు కాదు అంటున్నారు నిజమే మరి యేసు ప్రభు ఎల్లగొట్టింది దయ్యాలని కాదా యేసు ప్రభు ఎల్లగొట్టింది దయ్యాలను కాదా అని చాలామంది ప్రశ్న అడుగుతారు ఇది గుర్తుపెట్టుకోండి దయ్యాలనే ఏ దయ్యాలో అన్నది మనం పరిశీలించాల్సిన అవసరం కలిగింది అవి ఎక్కడి నుండి వచ్చాయో మనం పరిశీలిద్దాం ఒక్కసారి దయ్యాలు అన్న ఆ యేసు ప్రభు వెళ్ళగొట్టిన దయ్యాల గురించి అవి ఎలా దయ్యాలు అయ్యాయో ఎక్కడి నుండి వచ్చాయో మనం ఒక్కసారి సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయం చదువుదాం సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి చూద్దాం సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 14వ వచనం యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని విరిపింపగా అన్నాడు అంటే సౌలు దగ్గరకు వచ్చిన దురాత్మ అయిన దయ్యం ఎక్కడి నుండి వచ్చింది అని అంటే యెహోవా దగ్గర నుండి వచ్చింది అని రాయబడింది మనుషులు చనిపోయి దయ్యాలైతే పాతాళానికి వెళ్ళిపోతారు పాతాళం ఎక్కడుంది అని అంటే భూమి కింద ఉంది పాతాళం మరి పాతాళం నుండి వచ్చిన దయ్యం కాదా ఇది కాదు మరి ఎక్కడి నుండి వచ్చింది ఈ దయ్యం దురాత్మ అంటే యెహోవా దగ్గర నుండి వచ్చినట్టుగా మనకు కనపడుతుంది యెహోవా దగ్గర అంటే పరలోకము నుండి వచ్చిందా దురాత్మ అని రాయబడింది పరలోకం నుండి వచ్చిన దురాత్మ దయ్యమా ఒకసారి ఆలోచించండి దురాత్మ దయ్యమా అంటే అది దురాత్మగా చెప్పబడ్డది దయ్యంగా చెప్పబడ్డది అది ఏంటో మనం ఆలోచించాల్సిన అవసరత కలిగింది పోనీ పరలోకం నుండి కాలేదు పాతాళం నుండి వచ్చింది అనడానికి పాతాళానికి చనిపోయిన వారు పాతాళానికి వెళ్ళిపోతున్నారు కానీ పరలోకం నుండి వచ్చింది కనుక దీన్ని పరిశీలించాలి పరిశోధించాలి ఇది ఏంటి సందర్భము అంటే పరలోకము నుండి చిన్న దురాత్మ అంట ఏంటి అది మనం ఒకసారి ఆలోచించగలిగితే యోబు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం చదివితే దేవుణ్ణి సన్నిధిలో నుండి త్రోసివేయబడిన అపవాది వాణ్ణి దూతలు లేదా వాణి సైన్యం పరలోకానికి వెళ్ళటానికి సందర్భాలు ఉన్నాయా అన్నది మనం పరిశీలించాలి దేవుని చేత దూషింపబడి దేవుని చేత ఓడిపోయి పడద్రోయబడిన అపవాది సాతాను లేదా వాని సైన్యము
మరలా పరలోకానికి వెళ్ళడానికి అవకాశం ఉందా అంటే ఉంది. ఎందుకనంటే దేవదూతల మీటింగ్ జరుగుద్దట. చూద్దాం ఒకసారి యోబు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటే తటస్థించెను అని రాయబడింది. అంటే ఒకరోజు జరుగుద్దట. అప్పుడప్పుడు జరుగుతాయి మీటింగులు, అప్పుడప్పుడు జరుగుతాయి మీటింగులు. అప్పుడు ఏమవ్వాలి? దేవదూతలందరూ, ఈ సాతాన్ ఎవరు? ఒకప్పుడు దేవదూత, ప్రధాన దూత. ఈ దూత సైన్యం కూడా మీటింగుకు వెళ్ళాలి, లేదా అక్కడ ఆ సభలో పాల్గొనాల్సిన అవసరత కలిగి ఉన్నారట. అదే దేవుడి అనుమతితో వాటిని కూడా పిలిపించి జరిగే విషయాలను అడుగుతాడట. ఏం జరుగుతుంది భూమి మీద అని అడగటం జరుగుతుంది. అదే చెప్తున్నారు చూడండి, దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన తటస్థించెను. ఆ దినమున అపవాదియగు వాడు వారితో కలిసి వచ్చెను. అంటే అపవాది కూడా వెళ్ళటానికి అవకాశం దేవుడిచ్చాడు. ఎందుకంటే ఒకప్పుడు అపవాది అనబడిన వాడు ముఖ్యమైన ప్రధాన దూత. అలాగనే సౌలు దగ్గరకు వచ్చింది కూడా పరలోకము నుండి వచ్చిన, యెహోవా యొద్ద నుండి వచ్చిన దూతే. అంటే అపవాది సైన్యములో ఉండే దూతని దేవుడు చెప్పినట్టుగా వినాలి. ఎందుకంటే ఎవరి చేతుల్లో నుండి, ఎవరి వలన సృష్టింపబడ్డారో వారి మాటకు లోబడి వారు బ్రతుకుతూనే ఉన్నారు. అపవాది కూడా నీవు కంచె తీసేస్తేనే ఆ యోబును శోధించాలి. అంటే పర్మిషను దేవుని యద్ద నుండి వస్తేనే ఎవరి మీదైనా అటాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే వచ్చింది దెయ్యం, మనిషి దెయ్యంగా చనిపోయిన వాడు దెయ్యమైన వాడు కాదు. పరలోకము నుండి దేవుడు పంపిస్తే వచ్చే ఆ సౌలు మీద దురాత్మ వచ్చినట్లుగా మనం చూడగలం. అంటే దేవుని పర్మిషన్ అవసరమా అంటే అవసరం. అది కూడా సాతాను యొక్క సైన్యములో ఒక దూత, సాతానుగాడి దూత ఒక విధంగా చెప్పాలి అని. అంటే యేసు ప్రభు వెళ్ళగొట్టిన దయ్యాలు అంటే మనుషులు చనిపోయిన దయ్యాలు కాదు. చనిపోయిన తర్వాత మనుషులు దయ్యాలుగా మారారు అన్న దయ్యాలు కాదు, కానీ దేవుడు పంపించిన దురాత్మల సమూహం అన్న సంగతి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరత కలిగి ఉన్నా. ఒకప్పుడు యేసు ప్రభు వెళ్ళగొట్టిన దయ్యాలు, అంతేగాని మనుషులు దయ్యాలు కాలేదు, కాగలరన్న ఆలోచన మనకు ఉండకూడదు. యేసుక్రీస్తు ముందుకు వచ్చిన దయ్యాలు మనుషులు కారు, అపవిత్రాత్మలు. అపవిత్రాత్మలు అంటే దేవుని నుండి దూరస్తులైన వారు, దేవదూతలే కానీ అపవాది సైన్యం అంటారు. చూద్దాం ఒకసారి, ఇంకొక మాట చదువుదాం. యోబు గ్రంథము 7వ అధ్యాయం మనుషుల గురించి ఆలోచించగలిగితే, యోబు గ్రంథము 7వ అధ్యాయము 9-10 వచనాలు చదివితే, మేఘం విడిపోయి అదృశ్యమగునట్లు, మనిషి గురించే చెప్తున్నమాట, అదృశ్యమైనట్లు పాతాళమునకు దిగిపోయిన వాడు మరి ఎన్నడునూ రాడు అన్నాడు. అంటే మనిషి చనిపోతే పాతాళానికి వెళ్ళిపోతారు, వెళ్ళిపోయిన వాడు ఎన్నటికీ రాడు. 10వ వచనం, అతడు ఎన్నడునూ తన ఇంటికి రాడు. అంటే మళ్ళీ ఇంటి చుట్టూ తిరుగుతున్నారు అంటున్నారు కదా, ఇంటికి రాడు, ఇంటి చుట్టూ తిరగడు, చెట్లు ఎక్కడో, మర్రి చెట్టు మీద లేడు, చింత చెట్ల మీద ఉండడు, వానికి అవకాశమే లేదు. అందుకే ఇంటికి రాడు. అతని స్థలము అతన్ని మరలా ఎరగదు అని రాయబడి, అతని స్థలం మళ్ళా ఎరగదు, అతన్ని మళ్ళీ తిరిగి ఆ స్థలంలోకి రావడానికి అవకాశమే దేవుడు ఇవ్వడట. ఎందుకంటే వెంటనే పాతాళానికి నడిపిస్తున్నాడు. కాబట్టి చనిపోయిన మనిషి దయ్యం అవ్వడు, వెంటనే పాతాళానికి వెళ్ళిపోవాలి. దేవుని చట్టం అట్ట చెబుతుంది. భూమి మీద మనిషి చనిపోతే ఒక్క క్షణములోనే వాడు పాతాళంలో ఉండాలి. ఇది దేవుని ఆజ్ఞ అండి. మళ్ళీ నేను వస్తాను, మా వాళ్ళని చూస్తాను, నా ఉన్న స్థలంలో తిరుగుతాను, ఆ చెట్ల మీద ఉంటాను, వాడిని పీడిస్తాను, వీడిని పీడిస్తాను, అవకాశం లేదట. ఒక్క క్షణములోనే పాతాళానికి దిగిపోవాల్సిందే. ఎంత గొప్పవాడైనా, ఎంత ధనవంతుడైనా, ఎవరైనా సరే మనుషులకి ఇచ్చిన ఆజ్ఞ దేవుని చట్టం అంత చెప్తుంది. కాబట్టి మనుషులు
చనిపోయిన తర్వాత దయ్యాలు కాలేరు ఆత్మలుగా పాతాళానికి వెళ్ళిపోవాల్సిందే మరి దేవు యేసు ప్రభు ఎల్లగొట్టిన దయ్యాల సంగతి ఏంటి అంటే అవి పరలోకము నుండి వచ్చిన దేవదూతలు అపవాది సైన్యం అన్న సంగతి మనకు అర్థమైంది కాబట్టి ఆ అపవాది సైన్యం ఏంటి ఆ దయ్యాలు ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్ లో చూడడానికి ప్రయత్నం చేద్దాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి కృప కలిగిన దేవ మహోన్నతుడ మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన ఇప్పటివరకు మనిషి దయ్యమైపోతాడా చనిపోతే అన్న అంశం ద్వారా ఎన్నో విషయాలు మేము నేర్చుకున్నాం ఈ మాటలు నా తండ్రి మీరే మా కొరకు రాయించిన మాటలు గాని బిడ్డలకు తెలియజేశారు ఈ మాటలు విని విడిచిపెట్టక వారి హృదయాల్లో పడిపలించినట్లుగా సహాయం చేయమని ఈ మాటలు చొప్పున నడుచుకుని పరలోకాన్ని చేరుకునే ధన్యతను బిడ్డలకు అనుగ్రహించమని వేడుకుంటూ ఇటు మాటలు విన్నవారిని చూసిన వారిని దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ ఈ మానవుల మా ప్రభువును లోకరక్షకుడైన క్రీస్తు యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి ఆమేన్ వందనాలు